ఆర్థిక క్రమశిక్షణ లేకుండా అస్తవ్యస్త పాలనలో ఓ పక్క ధనిక రాష్ట్రం అంటూ మరో పక్క ప్రభుత్వ భూములు అమ్ముకోవడం ఏంటని టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి ఆవుల రాజ్రెడ్డి టీఆర్ఎస్ పాలనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కోకాపేట భూముల విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అత్యుత్సాహం చూపుతుందన్నారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడుకోవడం చేతకాక భూములను అమ్ముకోవడం సిగ్గుచేటని రాజ్రెడ్డి అన్నారు. ఈరోజు మా పిసిసి అధ్యక్షుడైనటువంటి ఎన్నిమల రేవంత్ రెడ్డి గారిని మరియు ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ అయినటువంటి దామోదర్ రాజనరసింహ గారిని ప్రచార కమిటీ చైర్మన్ అయినటువంటి మధుయాష్కి గౌడ్ గారిని మరి ఇతర వర్కింగ్ ప్రెసిడెంట్లను వైస్ ప్రెసిడెంట్లను జనరల్ సెక్రటరీలందరినీ కూడా ముందస్తు హౌస్ అరెస్ట్ చేయడం అనేది అప్రజాస్వామికం. కోకాపేట్ ప్రభుత్వ భూములన్నీ కూడా ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తులవి. వాటిని అమ్మాలనే నిర్ణయానికి రావడానికి ప్రభుత్వానికి సరైన కారణాలు చూపించలేదు. కేవలం ప్రభుత్వ భూములను రక్షించుకోలేని పరిస్థితిలో ఉండి మేము అమ్మాల్సి వస్తుందని చెప్పడం చాలా దారుణం, దయనీయం. ఈ ప్రభుత్వ పనితీరుకు వాళ్ళ మాటలే నిదర్శనం. ఆర్థిక క్రమశిక్షణ లేకుండా అస్తవ్యస్తమైన పరిపాలనలో ఈ ప్రభుత్వం ధనిక రాష్ట్రం అని చెప్పుకొని కూడా ఈరోజు ప్రభుత్వ భూములను అమ్ముకోవాల్సిన పరిస్థితికి వచ్చింది. అంటే వీళ్ళకు పరిపాలన మీద ఎలాంటి అనుభవం కానీ వాళ్ళకి ఆసక్తి కానీ లేదు. దీంట్లో 1000 కోట్ల కుంభకోణం ఉన్నదని మా పిసిసి ప్రెసిడెంట్ ఆధారాలతో సహా ఈ ప్రజల ముందుంచిండు. మరియు ఈ విషయాన్ని ప్రజలకు అర్థమయ్యే విధంగా ఆ ప్రభుత్వ భూముల దగ్గరికి వెళ్ళి ప్రజల సమక్షంలో ఈ వాళ్ళు చేసినటువంటి అవినీతిని ప్రజలకు చెప్పడానికి ప్రయత్నించారు. ఆ ప్రయత్నంలో ఈ ప్రభుత్వం యొక్క పనితీరు ప్రజలకు అందరికీ అర్థమైపోయి అందరూ వాళ్ళని తిట్టుకునే పరిస్థితి వస్తుందనే ఉద్దేశంతో ముందస్తు అరెస్టులు చేయడం, ఈ కోకాపేట భూముల మీద కంటిన్యూస్గా పిసిసి ఆధ్వర్యంలో కార్యక్రమాలు ప్రతి నియోజకవర్గంలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చేపడతామని మరియు ఈ ప్రభుత్వ భూములను సంబంధించిన ఆస్తిని మళ్ళా ప్రజలకు చెందే విధంగా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు ముందు ముందు చూపెడతామని అందరికీ ఈ సందర్భంగా చెప్పారు.